టాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద పోటాపోటీ అనే మాటకు అసలైన అర్థం చెప్పిన మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అనే చెప్పాలి. వీరిద్దరూ తెలుగు సినిమా బాక్సాఫీసును ఓ వెలుగు వెలిగించారు. ఈ రోజుల్లో అందరూ తమ చిత్రాలు ఆల్ టైం రికార్డు సాధించాయని, బాక్సాఫీస్ రికార్డు బద్దలు కొట్టాయని గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ ఆ మాటకు అసలు సిసలు అర్థం చెప్పిన వారు కూడా ఈ ఇద్దరు మహానటులే. తెలుగు సినిమా తొలితరం సూపర్ స్టార్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు కలెక్షన్ విషయంలో ఎన్నో రికార్డులు సృష్టించి వాటిని మళ్ళీ వారే అధిగమించేవారు. తెలుగు సినీ చరిత్రలో ఏ రికార్డు అయినా మొదట అది వీరిద్దరి ద్వారానే క్రియేట్ చేయబడింది. పౌరాణికాలు జానపదాలతో ఎన్టీఆర్, సాంఘికాలతో ఏఎన్ఆర్ తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఈ విషయంలో ఒకసారి ఎన్టీఆర్ గెలిస్తే మరోసారి ఏఎన్ఆర్ సత్తా చాటేవారు. దీనిపై ఇద్దరి అభిమాన సంఘాలు కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు అన్నదమ్ముల్లా హుందాగానే వ్యవహరించేవారు. ఈ ఇద్దరు సినిమాలు రోజుల వ్యవధిలో విడుదలై థియేటర్లలో సందడి చేయడమే కాదు, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు కాసుల పంట పండించేవి. ఇక అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాలు చాలాసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఓ రోజు ఎన్టీఆర్ సినిమా ముందు వస్తే మరుసటి రోజున ఏఎన్ఆర్ సినిమా రావడం, లేదా ఏఎన్ఆర్ సినిమా ముందు వస్తే తర్వాత రోజు ఎన్టీఆర్ సినిమా రావడం జరిగాయి. కానీ ఇద్దరు సినిమాలు ఒకే రోజున విడుదలైన సందర్భాలు మాత్రం రెండే రెండున్నాయి. ఆ రెండు సంఘటనలు కూడా 1967 సంవత్సరంలోనే కావడం విశేషం. సరిగ్గా 56 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ భువన సుందరి కథ, ఏఎన్ఆర్ గృహలక్ష్మి చిత్రాలు 1967 సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ విడుదలయ్యాయి. సి పుల్లయ్య దర్శకత్వంలో తోట సుబ్బారావు భువన సుందరి కథ సినిమాను నిర్మించగా, గృహలక్ష్మి చిత్రాన్ని భానుమతి, ఆమె భర్త రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలలో ఎన్టీఆర్ సినిమా జానపదం కాగా, ఏఎన్ఆర్ సినిమా హాస్య ప్రధానమైన కుటుంబ కథా చిత్రం. జనానికి బాగా పరిచయమైన భువన సుందరి కథ చిత్రం విజయం సాధించగా గృహలక్ష్మి చిత్రం పరాజయం పొందింది. అదే సంవత్సరం ఆగస్టులో మరోసారి ఎన్టీఆర్, ఏఎన్ఆర్లో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా నిండు మనసులు సాంఘికం కాగా, ఏఎన్ఆర్ సినిమా వసంతసేన జానపదం. ఎన్టీఆర్ నటించిన నిండు మనసులు చిత్రానికి పూల్ ఔర్ పత్తర్ చిత్రం ఆధారం కాగా, శూద్రకుడు రాసిన సుప్రసిద్ధ సంస్కృత నాటకం మృత్యకటికం ఆధారంగా వసంతసేన రూపొందింది. బిఎస్ రంగా నిర్మించి దర్శకత్వం వహించిన వసంతసేన రంగుల్లో రూపొందింది. ఎస్డి లాల్ దర్శకత్వంలో రూపొందిన నిండు మనసులు బ్లాక్ అండ్ వైట్లో తెరకెక్కింది. ఎన్టీఆర్ నటించిన నిండు మనసులో చిత్రాన్ని 1967 సంవత్సరం ఆగస్టు 11వ తేదీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కన్నా ఒకరోజు ముందే వసంతసేన చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే వసంతసేన కలర్ సినిమా కాబట్టి అప్పట్లో ఆ సినిమా కలర్ ప్రింట్ వేయడంలో ఆలస్యం జరిగింది. అందువల్ల వసంతసేన ఒకరోజు ఆలస్యంగా, అంటే 1967 సంవత్సరం ఆగస్టు 11వ తేదీన కొన్ని కేంద్రాలలో, ఆ మరుసటి రోజు అంటే ఆగస్టు 12వ తేదీ మరికొన్ని కేంద్రాలలో విడుదలైంది. ఆ విధంగా ఎన్టీఆర్ నిండు మనసులో చిత్రంతో ఏఎన్ఆర్ వసంతసేన చిత్రం అనివార్యంగా ఒకే రోజు విడుదలై పోటీ పడవలసి వచ్చింది. ఎన్టీఆర్ నిండు మనసులో చిత్రం విజయం సాధించగా, ఏఎన్ఆర్ వసంతసేన పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు ఎప్పుడూ ఒకే రోజున తమ చిత్రాలను విడుదల చేసుకోలేదు. అంతకుముందులాగే ఓ రోజు ముందు వెనుకగా తమ సినిమాలను విడుదల చేసుకునేవారు. అలా విడుదలైన వారి చిత్రాలలో ఓసారి ఎన్టీఆర్ సినిమా, మరోసారి ఏఎన్ఆర్ సినిమా పై చేయి అయిన సందర్భాలున్నాయి. ఆ విధంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల సినీ జీవితంలో ఒకే రోజు వీరిద్దరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ సందర్భాలు ఈ రెండు మాత్రమే. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్ల కోసం పక్కనున్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.